ఏంట్రా మన కుర్రాలు నేను చెప్పాక క్రిక్ కార్టూన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవుతున్నారా లేదా ఎక్కడన్నా అంత రెస్పాన్స్ కనిపించట్లేదు అంటే నువ్వు చెప్పావని జాయిన్ అయ్యారు కానీ ఇంకా చాలా మంది అలానే ఉన్నారు అరే మొన్న జరగండి ఈ రోజు జరుగుతుంది కవర్ చేసేద్దాం హలో యూజర్స్ వెంటనే క్రిక్ కార్టూన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఉంది అస్సలు మిస్ అవ్వకండి ఫ్రీ ప్రిడిక్షన్స్ వస్తున్నాయి మీకోసం ధోని అన్నా ఫ్యాన్స్ దగ్గర నుంచి ఫుల్ ప్రెజర్ వస్తుందన్న ఇక నువ్వు ఓపెనర్గా వెళ్లాల్సిందే ఏంట్రా ఇచ్చిని పట్టిందా ఏంటి నేనేంటి ఓపెనర్ ఏంటి నేను వెళ్ళను అలా కాదు ధోని అన్న మొన్న అంత లాస్ట్ లో పోతేనే నువ్వు అలా బ్యాటింగ్ చేసావంటే పవర్ ప్లేలో వెళ్ళావంటే ఒక్కసారి ఊహించుకో అన్న సిక్స్లు ఫోర్లు ఫ్యాన్స్ ఈలలు గోలలు ఓపెనింగ్ చేసి నేను ఆడడం మొదలు పెడితే ఇక మీకేం పని ఉంటుందిరా టీంలో మీరు ఓపెనింగ్ చేయండి నేను ఫినిషింగ్ చేస్తా ఇదే కరెక్ట్ ప్రాసెస్ అయినా మేము చెప్పిన మాట నువ్వు ఎప్పుడు విన్నావులే అన్నా అన్నీ నీకు నచ్చినట్టే జరగాలి నేను హర్టు మూతి పెట్టుకున్నా పో నువ్వు ఏ మూతి పెట్టుకున్నా నేను కాంప్రమైజ్ కానరా అవును రుతురాజ్ మనకు నెక్స్ట్ మ్యాచ్ ఎవరితో ఎక్కడా ఇంకెవరితో సన్ రైజర్స్ హైదరాబాద్ తో హైదరాబాద్ లోనే మ్యాచ్ ఉంది మనకు హైదరాబాద్ లో నా మ్యాచ్ అయితే తప్పకుండా బిర్యానీ టేస్ట్ చేయాల్సిందే ధోని అన్నా మేం పెడతామన్నా నీకు బిర్యానీ దమ్ బిర్యానీ మ్యాచ్ అయిపోయేలోపు దమ్ బిర్యానీ తిని ఒక్కొక్కరు పిచ్చకి కొట్టుకుంటారు మాటలు జాగ్రత్తగా రాని ప్యాట్ కమిన్స్ ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా నేను తప్పుగా ఏం చెప్పాను బిర్యానీ పెడతాను అని చెప్పాను అంతే కదా ఏంటన్నా హోటల్ పెట్టుకున్నారా మీరు క్రికెట్ మానేశారా బల్లే ఇచ్చావారు ఋతిరాజ్ గైక్వాడ్ ఇది ఇప్పుడు చెప్పు ప్యాట్ కమిన్స్ హోటల్ పేరేంటి ఎక్కువ చేయకండి తోకలు కత్తరిస్తాం ఇవి హైదరాబాద్కి వచ్చారు అంటే చూడు ప్యాట్ కమెంట్స్ ఈ తోకలు కత్తిరించడాలు తోకలు అతికించడాలు ఇవన్నీ వేరే వాళ్ళ దగ్గర చూసుకో నువ్వు మాట్లాడుతోంది చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ తో ఏదో మన ఒక రికార్డు క్రియేట్ చేశారని చెప్పి దాంతోనే మొత్తం హైలైట్ అవుదాం అనుకుంటే కుదరదు ఎందుకంటే చెన్నై సూపర్ కింగ్స్ అంటేనే రికార్డు రికార్డు ఫైనల్స్ రికార్డు ప్లే ఆఫ్స్ రికార్డు ఫెయిర్ ప్లే ఆఫ్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రికార్డులు మీరు ఒక మ్యాచ్ లో రికార్డు క్రియేట్ చేస్తారు మేము ఐపీఎల్ లో ఉంటేనే రికార్డులు అబ్బా ఇంకేం డౌట్ లన్నా మా మైండ్ బ్లాక్ అయిపోయింది ఏం మాట్లాడాలో అర్థం కాక తల గోక్కుంటున్నాడు చూడు అయినా లాస్ట్ మ్యాచ్ ఓడిపోయారు కదా అయినా పొగర్ తగ్గలేదా మీకు మీరేదో పెద్ద లాస్ట్ మ్యాచ్ గెలిచి మమ్మల్ని అంటున్నారు మేమన్నా బై మిస్టేక్ గా ఓడిపోయాము కానీ మీరు అంత లేదు ఆ రోజు మా బ్యాట్స్మెన్స్ కొంతమంది సరిగ్గా పర్ఫామ్ చేయలేదు అందుకే ఓడిపోయాము లేదంటేనా ఆ గుజరాత్ వాళ్ళకు చుక్కలు చూపించే వాళ్ళం మరి మేము ఎలా ఓడిపోయామనుకుంటున్నావు మా ఓపెనర్స్ పవర్ ప్లే లో అవుట్ అయ్యి రన్సే చేయలేదు ఆ స్టేజ్ నుంచి ఇరవై రన్లతో ఓడిపోయే స్టేజ్కి వచ్చాం అది మా పవర్ సరే గ్రౌండ్ లో చూసుకుంటా మ్యాచ్ అయిపోయాక ఇంతే కాన్ఫిడెన్స్ తో మాట్లాడతారా లేకుంటే అయిపోయింది మీతో అలా మాట్లాడి అని చెప్తారా అప్పుడు తెలుసుకుంటా ఈ రోజు కాదు బ్యాడ్ కమిన్స్ ఇప్పుడు మన టీమ్ లో ఏమైనా చేంజెస్ చేస్తున్నారా ఎందుకు హెనరిచ్ లేసన్ నీకు ఆర్టౌట్ ఎందుకు వచ్చింది మనం బాగానే ఆడుతున్నాం కదా మన్నేదో పొరపాటుగా ఓడిపోయాం అంతే లేదబ్బా ఆ మయాంక్ మార్కాండే ఆ రోజు ఒకే ఓవర్ లో ట్వంటీ ఫోర్ రన్స్ ఇచ్చాడు గుర్తుందా మనం ఓడిపోవడానికి అది కూడా ఒక కారణం ఆ కుర్రాన్ని తీసేసి ఇంకొక నివరణ పెట్టుకుందాం ఏమంటావు ఆప్షన్ ఛాన్సు ఏమీ లేవు హెన్రిచ్ క్లాసన్ ఎందుకంటే వనిందు అవసరంగా ఐపీఎల్ మొత్తం ఆడట ఇంకా మనం రీప్లేస్మెంట్ వెతుక్కోలేదు ఇక మయాంక్ మార్కెంటతో వెళ్లాల్సిందే లైట్ తీసుకో సరే అయితే నా బ్యాట్ కే పని చెప్తా ఈసారి కొంచెం తొందరగా బ్యాటింగ్ కు వెళ్తా ఏమంటావు అరే బాబు తొందరగా ఏంటి నువ్వు ఓపెనింగ్ చేస్తానని నేను పంపిస్తాను మరి ఎక్కడ వెళ్ళాలి బెంచ్ మీద కూర్చోవాలా ఏంది ప్యాట్ కమిన్స్ అన్న ఇది మనం మనం ఆస్ట్రేలియా నాకు సపోర్ట్ చేయకుండా హెన్రీ సపోర్ట్ చేస్తావు నువ్వు పిచ్చోడా ఆ మాత్రం అర్థం చేసుకోలేవా నిన్ను హెన్రీ ను పంపిస్తా ఆ సైడ్ చేద్దాం ఏమంటావు ఆ ఈ పని చెయ్యి ఈ పని చెయ్యి బాగుంది బాగుంది ఐడియా హలో ఏంటి నా వెనకలు గోతులు తీస్తున్నారు మళ్ళీ మీరే ఆ గోతులో పడతారు చెప్తున్నా ఇలాంటివి ప్లాన్ చేశారంటే అలా కాదు మయాంక్ అగర్వాల్ నువ్వు మ్యాచ్ ని ఫినిష్ చెయ్యి నీ మీద నమ్మకం బాగా ఉంది లాస్ట్ లో సిక్స్లు కొట్టు సరేనా అంత లేదు నేను ఓపెనింగ్ వెళ్ళి పవర్ ప్లేలోనే కొట్టుకుంటా లాస్ట్లో నాకు వద్దు బ్యాటింగ్ కావాలంటే కావ్యపాపతో రికమెండేషన్ కూడా పెట్టిస్తాను నేను బా మళ్ళీ కావ్యపాప లైన్లోకి వచ్చిందా ఎలా బాబు ఏంటి కావ్యపాపకు భయపడుతున్నావా నేను వెళ్తానని చెప్తాను కదా ఓపెనింగ్కి అలా కుదరదులే క్లాస్ అని కావ్యపాప రూల్స్ అవి ఇవి అంటుంది ఓపెనింగ్ తీసుకొని వెళ్ళి ని ఎలా చేస్తారో అడుగుతుంది సరే ఈ ఒక్క మ్యాచ్కి అలా అడ్జస్ట్ అవ్వు మయాంక ఎగరవాళ్ళు ఆడుకుంటే నెక్స్ట్ మ్యాచ్కి ప్లేయింగ్ ఎలెవెన్ నుంచి తీసి ఏం టీంరో బాబు మీది మీలో మీకే ఇన్ని గొడవలు మొత్తానికి ఒక ప్లేయర్ని టీంలోంచి తీసేయాలనే ప్లాన్ చేస్తున్నారు మా టీం చూసావా ఎంత అన్యోన్యంగా ఉంటామో ఎంత బాగా ఆడతామో అందుకే మీరు ఇలా తగలడ్డారు అయినా ఇదే అలవాటు మా టీమ్ సీక్రెట్స్ అన్ని నుండి వింటున్నావా నువ్వు మీరు అరుచుకునే అరుపులకి చెన్నై దాకా వినిపిస్తోందిరా బాబు ఇక హైదరాబాద్ లో ఉన్న మాకు వినపడదా చెప్పండి బ్యాట్ కమిన్స్ అన్న నా బ్యాటింగ్ ఆర్డర్ చేంజ్ చేస్తే నేను ఇంప్రూవ్ అవుతానని చెప్పి నాకు ఎందుకు డౌట్ వస్తుందన్నా మొన్న ఒక్క మ్యాచ్ ఆడి బ్యాటింగ్ ఆర్డర్ చేంజ్ చేయాలా బ్యాట్ చిక్ కొడతాను ఇక్కడ నుంచి వెళ్లకుంటే హలో ప్రాక్టీస్ చేయ ఫస్ట్